हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल एंटीबायोटिक सिरप अनेदी ब्लड लो इन्फेक्शन की वाड़तार अन्नमाट बैक्टीरिया वल्ल वच्चे इन्फेक्शन की ड्रॉप्स नी यूज चेस्तारु ई ड्रॉप्स वल्ल बैक्टीरिया वल्ल वच्चे इन्फेक्शन चाला वरकु अयिते तग्गुतुंदी డాక్టర్ రికమెండ్ చేసిన మేరకు ఏ పూటకి ఎంత ఏ రోజుకి ఎంత యూస్ చేయాలనేది మెన్షన్ చేస్తారు 5 మంత్స్ పిల్లలకి రోజుకి 3 సార్లు యూస్ చేయాలి ఇది 5 రోజులు మాత్రమే యూస్ చేయాలి యాంటీబయాటిక్ అన్నమాట పౌడర్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఆ వాటర్ ని పౌడర్ లో మిక్స్ చేసుకొని యూస్ చేయాలి 5 రోజులు మాత్రమే యూస్ చేయాలి 0.56 ml యూస్ చేయాలి ఉదయం రాత్రి యూస్ చేయమన్నారు మా బాబుకి 5 మంత్స్ బిలో బాబుకి ఇలా యూస్ చేయమన్నారు అన్నమాట 1 ఇయర్ వరకు ఈ డ్రాప్స్ ని అయితే యూస్ చేయొచ్చు 5 మంత్స్ పైన ఉండే పిల్లలకి 3 పూట్ల యూస్ చేయమని రికమెండ్ చేస్తారు ఈ మందు ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన ఈ 5 రోజులు యూస్ చేయాలి అలాగని ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నప్పుడు ఈ మందుని యూస్ చేయకూడదు ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్ వస్తే తగ్గుతుందిలే అని యూస్ చేయకూడదు ఏ మెడిసిన్ అయినా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి ఫీవర్ అయినా సరే కోల్డ్ అయినా సరే కాఫ్ అయినా సరే వాళ్ళ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఆ మెడిసిన్ యూస్ చేయాలి వస్తుందిలే తగ్గుతుంది అప్పుడు ఈ మెడిసిన్ యూస్ చేస్తుంది అనేసి ఇప్పుడే మనం దాన్ని వాడకూడదు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఈ మెడిసిన్ అయితే మా బాబుకి బాగా పనిచేసిందండి ఇన్ఫెక్షన్ బాగా తగ్గింది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కి ఈ మెడిసిన్ వాడతారు అంతేకాని ఫీవర్ కి కాఫ్ కి ఇట్లాంటి వాటికి యూస్ చేయరు ఓన్లీ బ్లడ్ లో బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కి మాత్రమే ఇది యూస్ చేస్తారు చాలా వరకు తగ్గుతుంది మా వాడికి అయితే బాగా తగ్గింది ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి